ఈరోజు నిన్న అనౌన్స్ చేశాను కదా, దాని ప్రకారం ఇన్వెస్టర్ గురించి మాట్లాడతాను. ఇన్వెస్టర్ సైకాలజీ గురించి, రైజింగ్ మార్కెట్లో, బుల్లిష్ మార్కెట్లో ఇన్వెస్టరు ఎలా ఉంటాడు, ఎలా ఆలోచిస్తాడు, ఏం ఆలోచిస్తాడు. మీరందరూ, మీలో చాలామంది ఇలా ఆలోచిస్తున్నారు. అని ఈరోజు లెసను, ఈరోజు లెసన్కు ఉన్న స్పెషాలిటీ అది. వీకెండ్ క్లాస్ కదండి ఇది, ఇది లెసనే. ఈ లెసన్లో ఏమిటి నేను చెప్పబోతున్నానంటే, మార్కెట్ పెరుగుతుంటే ఇన్వెస్టర్ ఏం ఆలోచిస్తుంటాడు, వాట్ హ్యాపెన్స్ టు ద ఇన్వెస్టర్, దాని గురించి మాట్లాడతాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇండెక్స్ తీసుకున్నట్లయితే, మార్కెట్ తీసుకున్నట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 11,600 దగ్గర ఉంది మార్కెట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే, దీని బేసు 10,851 యొక్క బేసు, 11,050 యొక్క బేసు, ఆ తర్వాత 11,600కి వచ్చి కూర్చుంది కదా. ఇది ఇండెక్స్ పెరుగుతున్నది. ఇండెక్స్ అంటే అర్థం ఏంటంటే, 50 షేర్లు ఉన్నాయి నిఫ్టీ 50లో, 50 షేర్లు ఉన్నాయి, 50 షేర్ల సూచి యాజ్ ఎ హోల్ పెరుగుతున్నది. అన్నీ పెరగలేదు, అన్నీ తగ్గలేదు. 50 షేర్లలో అన్నీ పెరగలేదు, అన్నీ తగ్గలేదు. కొన్ని కొన్ని అయితే అక్కడే ఉన్నాయి, కొంచెం ఒకటర నెగిటివ్లో కూడా ఉన్నాయి వెళ్ళే. బట్ మెజారిటీ ఇలా ఇండెక్స్ లగాతార్ పెరుగుతున్నదంటే ఏంటంటే, ఆ ఇండెక్స్లో ఉన్నటువంటి 50 షేర్లలో మెజారిటీ అప్వార్డ్ ట్రెండ్లో ఉన్నాయని అర్థం. ఈవెన్ మీరు చూసారా, ఈ మధ్యకాలంలో బాగా తక్కువగా తగ్గినటువంటి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లాంటిది, తర్వాత వేదాంత లాంటివి చూసారా, అవి కూడా పికప్ అవటం మొదలుపెట్టాయి. స్టార్ పెర్ఫార్మర్స్ ఎలాగో హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత ఈ మధ్యకాలంలో రిలయన్స్ కూడా, ఇట్లాంటివి ఎలాగో బాగానే ఉన్నాయి, బాగానే ఉంటాయి. కానీ ఇవి కూడా కొంచెం పికప్ అవటం మొదలుపెట్టాయి. అలాగే చూడండి ఓఎన్జీసీ ఎక్కడున్నావు గొంగళి అంటే వేసించాట ఉన్నాను అన్నట్టు ఉంటుంది. బట్ ఆ ఓఎన్జీసీలో కూడా స్ట్రెంగ్త్ కనబడుతున్నది, అంటే అప్వార్డ్ మూమెంటము కనబడుతున్నది. అంటే ఇట్లా తీసుకున్నట్లయితే యాజ్ ఎ హోల్ ఈ 50 షేర్ల వల్ల సూచి నడుస్తున్నది. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ షేర్స్ అండి? రిమైనింగ్ షేర్స్లో నిఫ్టీ నెక్స్ట్ 50 ఉంది, అంటే నెక్స్ట్ బెస్ట్. అవి ఇంత పెరిగాయంటే, నేను చూసిన దాని ప్రకారం నిఫ్టీ పెరిగినంత వేగంగా నిఫ్టీ నెక్స్ట్ 50 పెరగలేదు. అంటే ఈ మధ్య కొంచెం మొదలైంది, కానీ అయితే నిఫ్టీ నెక్స్ట్ 50 పెరగటం మొదలు పెడితే కొంచెం బాగా స్పీడ్గా ఉంటుంది, దీనికన్నా ఎక్కువ వేగంగా పెరుగుతుంది, అది పెరగలేదు. కాబట్టి అందులో 50 షేర్లు ఉన్నాయి. ఆ 50 షేర్లలో మీరు కొన్ని షేర్లు హోల్డ్ చేస్తున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చికాకు పుడుతుంది, ఏంటిది రోజు రోజుకి ఇండెక్స్ పెరుగుతుంది అంటున్నారు, తర్వాత రేపు 12,000 అంటున్నారు. నిజానికి 12,000కి పెద్ద ఇబ్బంది ఉందండి? 11,600 దగ్గరికి వచ్చింది, 12,000కి వెళ్దా? వెళుతుంది. ఈ సెటిల్మెంట్లోనే వెళ్ళొచ్చు కూడా. ఏప్రిల్ ఇప్పుడు ట్రెండ్ను బట్టి ఏప్రిల్ ఎండ్ వరకు తీసుకున్నట్లయితే మధ్యలో ఎప్పుడో 12,000 టచ్ చేయొచ్చు కూడా, పెద్ద విశేషం ఏం లేదు. అయితే 11,450, 11,500 మాత్రం అంతకన్నా దిగే అవకాశం లేదని మాత్రం మార్కెట్ చెప్తున్నది. అంతకన్నా దిగితే అప్పుడు సెల్లింగ్ వస్తుంది తప్ప, లేకపోతే అది మార్కెట్ ఓకే అని. మరి 12,000 రేంజ్కి వెళుతున్నటువంటి, 10,000 దగ్గర నుంచి, 11,000 దగ్గర నుంచి 12,000కి వెళ్ళటువంటి ఏకబిగిన మోర్ దాన్ 10% పెరగటమే కదా. వాట్ అబౌట్ మై షేర్? అలా మీరు కొన్ని కొన్ని షేర్లు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అశోక్ లేలాండ్ హోల్డ్ చేస్తున్నారు అనుకోండి, అశోక్ లేలాండ్ పెరిగిందండి, 80లో దల్లా 90లకు వచ్చింది, 90 నుంచి మళ్ళీ అటు ఇటు ఊగిసలాడుతుంది. మరి చెట్ట కంపెనీ అది చెప్పండి.
అశోక్ లేలండు చెట్టు కంపెనీయా అంతెందుకు మీరు చూడండి ఆదిత్య బిర్లా క్యాపిటల్ ఎప్పటి నుంచో పడుకొని పడుకొని తగ్గి 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 తగ్గుతూ కక్కుతున్నాడు అదే పని కక్కుతున్నాడు అయ్యా వీడు వీడికి ఏదో పెద్ద రోగం ఉన్నట్టుంది అంటారు చూసారా ఆదిత్య బిర్లా క్యాపిటల్ అయితే 200 ఆ రేంజ్ ఇంకా పైన ఉండేది అనుకుంటాను తగ్గుతూ తగ్గుతూ దగ్గి 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 కక్కి 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 చివరికి అది ఎట్లా అంటే 80-90 వచ్చింది ఇప్పుడు కూడా 100 దగ్గరలో ఉంది పెద్దగా పెరగలా మరి ఇది పెరగట్లేదేంటి ఇట్లా నిఫ్టీ నెక్స్ట్ 50లో కనబడతాయి చాలా షేర్లు పెరగకుండా అది కాకుండా బయటకు వస్తే ఎన్నో మిడ్ క్యాప్స్ ఉంటాయి మీకు అండ్ స్మాల్ క్యాప్స్ ఉంటాయి అవి పెరిగాయా అన్నీ చాలా పెరగలేదు తక్కువ పెరిగాయి పెరిగాయి కానీ తక్కువ పెరిగాయి చాలా పెరగలేదు మంచి మంచి అంటే అవన్నీ పనికిమాలని పారేసే షేర్ల కాదు చాలా మంచి షేర్లు ఉన్నాయి వాటిలో అవి పెరగల ఎందుకని ఓవరాల్ బయ్యింగ్ ఇంకా రాలా ఈ మాత్రం ర్యాలీకి ర్యాలీ బాగానే వచ్చింది 10% పైనే దీనికి కూడా స్పందించడం లేదు అవి అక్కడే ఉన్నాయి కొన్ని కొన్ని అయితే కొంచెం ఇంకా తగ్గుతూ ఉన్నాయి లేకపోతే మెయింటైన్ అవుతున్నాయి కానీ అక్కడి నుంచి పెరగటం లేదు ఏమిటి ఇప్పుడు ఏంటి ఇన్వెస్టర్ ఏమిటి ఆలోచిస్తాడు జనరల్గా ఏమిటి ఆలోచిస్తాడంటే నిఫ్టీ బ్రహ్మాండంగా పెరిగిపోతున్నది అది పెరిగింది ఇది పెరిగింది ఏవో పెరుగుతున్నాయి ఏంటి నా షేర్ పెరగదే నా షేర్ పెరగటం లేదేంటి అని ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఖచ్చితంగా ఇది ఆలోచిస్తూ ఉండుంటారు అంటే ఇలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా బిగినర్స్ కొత్త వాళ్ళు ఇన్వెస్టర్స్కి అంటే అమెచ్యూర్ ఇన్వెస్టర్స్ అని అర్థం అంటే ఈ వీడియో వాళ్ళకి పనికొస్తుందని అర్థం అలా కలగా అలాంటి ఆలోచన కలగటం లేదనుకోండి అంటే మీరు ఆల్రెడీ మెచ్యూర్ మీకు అక్కర్లేదు ఈ వీడియో చూడకండి ఇది సహజం ఇలా జరుగుతుంది ఇలా ఆలోచన వస్తుంది ఏంటి ఏదో మా చిన్నప్పుడు ఏదో ఉండేది ఆట ఆడించేవారు మా తాతగారు మా మామయ్య గారు వాళ్ళంతా ఆడించేవారు ఉయ్యాల జంపాల ఊగేటి అని మా బండి వచ్చింది మా తాతగారు బండి రాలేదో వచ్చనేవాళ్ళు అలా పైకెత్తి మరి మీలో ఎంతమందికి ఓల్డ్ పీపుల్ అయితేనే వస్తుంది తెలుస్తుందిలేండి ఇప్పుడు ఈ కాలం తెలియదు మా బండి వచ్చింది మా తాతగారు బండి రాలేదో వచ్చని అందరూ అన్ని షేర్లు పెరుగుతున్నాయి నా షేర్ పెరగటం లేదేమిటి అనే ఆలోచన అంటే నిజం దానికి రీజన్ 1 ఈ సూచి జనరల్గా రిప్రజెంట్ చేస్తున్నారు తప్ప మీకు నిఫ్టీలో 2500 షేర్లు ఉన్నాయనుకుంటే 2500 షేర్లను రిప్రజెంట్ చేయటం లేదు ఇది ఒక్కొక్క షేర్ దారి ఒక్కోలా ఉంటుంది కొన్ని పెరుగుతుంటాయి కొన్ని తగ్గుతుంటాయి కొన్ని అలా నిలకడగా ఉండిపోతాయి అలా జరుగుతుంది 1 2 ఏంటంటే షేర్ పెరగటానికి చాలా కారణాలు తగ్గటానికి చాలా కారణాలు ఉంటాయి ఒకటి ఆ పర్టికులర్ షేర్ తాలూకు పెర్ఫార్మెన్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి పెర్ఫార్మెన్స్ ఏంటి పెర్ఫార్మెన్స్ రిజల్ట్స్ బాగున్నాయా ప్రాఫిట్స్ వస్తున్నాయా పాలసీస్ ఎలా ఉన్నాయి అంటే ఫ్యూచర్ దీని గ్రోత్ ఎలా ఉండబోతున్నది ఎప్పుడు కూడా ఇవాళ కొనేవాళ్ళు ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఎలా ఉండబోతున్నది అని చూసే కొంటారు మీరు నేనైతే ఇవేం చూడకుండా కొంటాం కానీ ప్రాక్టికల్గా లార్జ్ స్కేల్లో కొనేవాళ్ళు బిగ్ బయర్స్ ఫ్యూచర్లో దీని గ్రోత్ ఎలా ఉండబోతుంది కమింగ్ 1 ఎలా ఉండబోతుంది అది చూసుకుని కొంటారు అవి అట్లా చూసుకొని బిగ్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ దృష్టికి వెళితే ఏదైనా షేరు అందులో కొంచెం ఎక్కువ లార్జ్ స్కేల్లో బయింగ్ వస్తుంది అప్పుడు అది పెరుగుతుంది అలాంటి షేర్ని మనం ఎంచుకున్నామా అలాంటి షేర్లు మన దగ్గర ఉన్నాయా లేవు అనేది మనం చెక్ చేసుకోవాలి 1 2 ఏంటంటే చిన్న చిన్న షేర్లు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అయితే చాలామంది ఇగ్నోర్ చేస్తారు పట్టించుకోరు వాటిని స్టడీ కూడా చేయరు మంచి కంపెనీ అయినా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎనలిస్టుల దృష్టికి చాలా కంపెనీలు వెళ్ళవు అవి అలాగే ఉంటాయి గబుక్కుని పెరగవు ఒకటి కంపెనీ పెర్ఫార్మెన్సు తర్వాత ఆ కంపెనీకి ఉన్న గ్లామరు తర్వాత ఇన్వెస్టర్స్ దృష్టి వాటి మీద పడి కొంటే మీరు నేను మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంటే లేదా అమ్మితే ఏ మాత్రం ఎఫెక్ట్ అవ్వదు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక అబ్బాయి
ఎక్కడో నెగిటివ్ కామెంట్ చేశాడు. ఏంటి, వాళ్ళు ఎగ్జిట్ అవ్వటం కోసమని, వాళ్ళు ఎగ్జిట్ అవుతూ ఆయన ఏదో ఎగ్జిట్ అవ్వటం కోసం ఇది కొనమని చెప్పాడేమో అని, లేకపోతే ఆయన కొనేసి మనల్ని కొనమంటున్నాడేమో, ఇక ఎట్లా ఏదో. ఎందుకంటే ప్రతిదానికి నెగిటివ్, ఓ ప్రతిదానికి కోడిగుడ్డు నుంచి ఏకలు పీకినట్టు ప్రతిదానికి నెగిటివ్ పాయింట్ తీయొచ్చు కదా. ఒక ప్లస్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు, మైనస్ సైడ్ ఆర్గ్యుమెంట్ ఇవ్వచ్చు ఒకే విషయాన్ని తీసుకుని. నిజానికి ఆ అబ్బాయికి తెలియని విషయం ఏంటంటే, ఒక 1000 మందో 2000 మందో లేదా 5000 మందో కాస్త కాస్త కొద్ది కొద్దిగా ఏదైనా షేర్ కొంటే లేదా అమ్మితే దాని మీద ఇంపాక్ట్ పడదు. వాల్యూమ్ బిగ్ వాల్యూమ్స్లో అయితేనే అవుతుంది. ఎందుకంటే మీలాంటి నాలాంటి వాళ్ళు ఎంత కొంటామండి, దిస్ ఈజ్ నథింగ్ అండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎన్ని కోట్లలో ఉంటుంది, ఎన్ని వందల కోట్లలో ఉంటుంది. మనం కొనటం కొనకపోవటం, మనం అమ్మటం అమ్మకపోవటం ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకుంటున్నారు? నథింగ్. మ్యూచువల్ ఫండ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, తర్వాత ఎఫ్ఐఐస్, తర్వాత హై నెట్వర్క్ ఇన్వెస్టర్స్, హెచ్ఎన్ఐస్ అంటారు, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ బయ్యింగ్ లేదా సెల్లింగ్ వల్ల లార్జ్ స్కేల్లో చేస్తే, లేదా ప్రమోటర్స్, ఒకసారి ప్రమోటర్స్ డైరెక్ట్గా చేస్తారు, ఒకసారి ఇండైరెక్ట్గా చేయిస్తారు. అట్లా స్పెషల్గా ఎవరైనా దృష్టి పెట్టి ఏదైనా షేర్ని కొంటే లేదా అమ్మితే అక్కడ ఆ ప్రైస్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఆ ప్రైస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. గట్టిగా కొనటం మొదలు పెడితే పెరుగుతుంది, అమ్మటం మొదలు పెడితే తగ్గుతుంది. అంతే తప్ప మీరు నేను లేకపోతే ఒక 500 మంది 1000 మంది 2000 మంది ఏదో చేస్తే ఏం కాదు, ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఎందుకంటే ఈ వాల్యూమ్స్ నథింగ్ షేర్ ప్రైస్కి. సో వాల్యూమ్ గేమ్ అండి. షార్ట్ రన్లో ఏంటంటే వాల్యూమ్ గేమ్. ఎక్కువ వాల్యూమ్కి బయర్స్ ఉంటే, బయింగ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే అక్కడ ప్రైస్ పెరుగుతుంది, సెల్లింగ్ క్వాంటిటీ ఎక్కువ ఉంటే అక్కడ ప్రైస్ తగ్గుతుంది. అలా ఓవరాల్గా తీసుకుంటే 1 వీక్, 10 డేస్ లేకపోతే 1 మంత్ అలా తీసుకుంటే ఒక పిక్చర్ వస్తుంది, ఇది రైజింగ్ మోడ్లోకి, రైజింగ్లోకి వెళుతున్నదా, ఫాలింగ్ దీనిలోకి వస్తున్నదా అని. అందువల్ల ఏంటంటే ఫైనల్గా ఏంటి నేను చెప్పేది, మన షేర్ పెరగటం లేదు అంటే ఎందుకు పెరగాలనే ఉంది, మన షేర్ ఇందులో ఉందా 50లో? 50లో ఉన్నా గ్యారంటీ లేదండి. మీరు 50 షేర్లో ఒక షేర్ కొనుక్కున్నారనుకోండి, పెట్టుకున్నారనుకోండి, అది పెరగకపోవచ్చు. మార్కెట్ ఇండెక్స్ పెరగచ్చు, అది పెరగకపోవచ్చు. జనరల్గా ఏమవుతుందంటే కనీసం పడకుండా ఉంటుంది, అన్లెస్ దెర్ ఈజ్ ఎ నెగిటివ్ న్యూస్. కాబట్టి మీ పెరుగుతుందని గ్యారంటీ లేదు, తగ్గుతుందని గ్యారంటీ లేదు, ఎందుకు పెరగటం లేదు అని ఆ కూర్చుని ఆలోచించవద్దు. అయితే ఏమవుతుందంటే, ఇలా ర్యాలీ కంటిన్యూ అయితే, కొంచెం ప్రొలాంగ్ అయితే, కొద్ది కొద్దిగానే, మరి స్పీడ్గా పెరగకూడదు. స్పీడ్గా పెరిగితే స్పీడ్గా తగ్గుతుంది, కొద్ది కొద్దిగా పెరుగుతూ కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో కరెక్షన్ వస్తూ వెళ్తే, ఇప్పుడు చూడండి ఈ మార్కెట్ చిన్న చిన్న కరెక్షన్ మధ్యలో వస్తూనే ఉంది. మధ్యలో చిన్న చిన్న కరెక్షన్ వస్తూనే ఉందంటే ఇంకా దీనికి స్ట్రెంగ్త్ ఉంది, ఇంకా పైకి వెళ్తుందని ఇండికేషను. సో ఇట్లా వెళ్ళిన తర్వాత అండి, ఈ Nifty 50 షేర్లు దే లుక్ ఎక్స్పెన్సివ్. ఇది వీటి వాల్యుయేషన్స్ పెరిగిపోయినాయి, దీనికి పిఈ పెరిగిపోయింది, ఇప్పుడు ఇవి దీస్ ఆర్ నాట్ వర్త్, ఇంకేం కొంటాం, వదిలేని ఇంకా చాలు, ఇంకా కొనక్కర్లేదని ఒక కొరికి వస్తారు ఆపరేటర్స్ కానీ, బయర్స్ కానీ, ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ. అవి ఆగిపోతాయి. అవి ఆగిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, షిఫ్ట్ అవుతారు. వాళ్ళు ఇంకా బుల్లిష్గానే ఉంటే మార్కెట్, ఇంకా మార్కెట్ మీద ఇంకా ఇది ఉంది ఉంటే, ఇంప్రెషన్ ఉంటే నెక్స్ట్ 50కి షిఫ్ట్ అవుతారు. ఇన్సిడెంటల్గా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కూడా షిఫ్ట్ అవుతారు. అలా షిఫ్ట్ అవుతూ ఉంటుందన్నమాట. భూమ్ ఎప్పుడు కూడా రైజింగ్ మార్కెట్ ముందు Nifty 50 మీద ఉంటుంది కాన్సన్ట్రేషను, నెక్స్ట్ 50 మీద ఉంటుంది, నెక్స్ట్ ఇంకా అంటే సైమల్టేనియస్గా జరుగుతుందిలేండి చాలా వరకు. Nifty 50 మిడ్ క్యాప్స్ ఆల్మోస్ట్ సైమల్టేనియస్ జరుగుతుంది, కొద్ది కాస్త ఎక్స్టెండ్ అవుతుంది స్మాల్ క్యాప్కి. ఇంకా ఇవి కూడా Nifty Next 50 కూడా కొద్దిగా బాగా రేట్లు పెరిగా ఇంకేం కొంటాంలో వీటిని అనుకుంటే నెక్స్ట్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీదకి వెళ్తారు. ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ మార్కెట్లో కరెక్షన్ వచ్చి తీరుతుంది. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ మొదలవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అక్కడ మొదలవుతుంది, తర్వాత ఇక్కడ మొదలవుతుంది, తర్వాత ఇక్కడ అలా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. అక్కడ మార్కెట్ ఏమవుతుంది, స్టేబుల్ అవుతుంది, కరెక్ట్ అవుతుంది. యాక్చువల్గా ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ ఏ కరెక్టింగ్ ప్రాసెస్. లేకపోతే అపరిమితంగా పెరిగిపోయి అక్కడ ఉండిపోతే ఎలా కుదురుతుందండి,
కరెక్షన్ వస్తే కదా మళ్ళీ ఫర్దర్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు ఎవరైనా కొంటారు. అందుకని న్యాచురల్గానే దాన్ని టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ టు కరెక్ట్ ఇట్ సెల్ఫ్. తను తను కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ దిగుతుంది, కరెక్షన్లోకి వస్తుంది, ఒక స్టేజ్ నుంచి మళ్ళీ అలా కొంతకాలం తర్వాత తగ్గటమో పెరగటమో అలా జరుగుతుంది. అందువల్ల ఏంటంటే మీ షేరు మా తాతగారి బండి రాలేదో వచ్చాను అనకుండా నా షేర్ ఎందుకు పెరగటం లేదంటే, అయితే మీ షేరు ఫండమెంటల్, మీ షేర్ తాలూకు ఫండమెంటల్స్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఉండాలి ఖచ్చితంగా. 50% ఛాన్సెస్ ఆర్ దేర్. అంత మంచి కంపెనీ కాదనమాట. అందుకనే ఇప్పటి వరకు బయర్స్ అటెన్షను డ్రా చేయలేదు. రెండోది, ఇది ఓవర్బాట్ జోన్లోకి ఇంకా వెళ్ళలేదు. ఇంకా మీ మీ నెక్స్ట్ షిఫ్ట్కి అవటానికి, నిఫ్టీ నెక్స్ట్ 50 తర్వాత మిడ్ క్యాప్కి ఈ అటెన్షన్ షిఫ్ట్ అవ్వటానికి ఇది ఇంకా పూర్తిగా ఒక సాచురేషన్ లెవెల్కి వెళ్ళలేదన్నమాట. ఇది సాచురేషన్ లెవెల్కి వెళ్ళనంత వరకు మిగిలినవన్నీ అలాగే ఉంటాయి, పెద్దగా పెరగవు, ఏవో కొన్ని కొన్ని సెలెక్టివ్ పెరుగుతాయి. ఇది సాచురేషన్కి వెళ్ళినప్పుడు షిఫ్ట్ అవుతుంది అక్కడికి, అక్కడ అప్పుడు బహుశా మీ షేర్లు ఏమైనా కొన్ని పెరుగుతాయేమో, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ అలా పోడు కల్చర్ లాగా షిఫ్ట్ అవుతూ పెరుగుతాయి అన్నీ. ఓకే అండి. అందువల్ల ఏంటంటే మీరు బుల్ మార్కెట్లో ఉన్నారు, మీ షేర్ ధర పెరగకపోతే అయితే ఫండమెంటల్స్ లోపమై ఉండాలి, లేకపోతే కొంచెం పేషెన్స్ తోటి వెయిట్ చేయాలి. ఫండమెంటల్స్ ఓకే అయితే పేషెన్స్తో వెయిట్ చేస్తే అవి మీవి కూడా పెరుగుతాయి, టైం పడుతుంది బట్ పెరుగుతాయి. అందువల్ల ఆలోచించకండి, ఎందుకంటే ఇండెక్స్ ఎప్పుడు కూడా 50 షేర్లనే సూచిస్తున్నది, అన్నిటినీ సూచించడం లేదు కదా. అందుకని మీ షేర్ని రిప్రజెంట్ చేయటం లేదు. అట్ ది మోస్ట్ మీరు ఇంకా కావాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే మిడ్ క్యాప్ అని ఒకటి ఉంటుంది, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది, తర్వాత స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఉంటుంది, తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఉంటుంది. ఈ ఇండెక్స్ని చెక్ చేయండి. మీరు నిఫ్టీ నెక్స్ట్ 50 షేర్ అయితే ఇండెక్స్ చూడండి, మిడ్ క్యాప్ అయితే మిడ్ క్యాప్ ఇండెక్స్ చూడండి, మీది స్మాల్ క్యాప్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూడండి. అది కూడా మీ మీ షేర్ ఈ స్మాల్ క్యాప్లో ఉందో లేదో చెక్ చేసుకుని, లేకపోతే మిడ్ క్యాప్లో మీ షేర్ ఉందో లేదో చెక్ చేసుకుని చూడండి. అక్కడ కొంచెం మీకు ఐడియా వస్తుంది. ఇండెక్స్ని డైరెక్ట్గా చూసే కంటే మీరే మీ షేర్ ఏ కేటగిరీలో ఉందో చూసుకుని ఆ కేటగిరీ తాలూకు మూమెంట్ చెక్ చేసుకోండి, ఐడియా వస్తుంది. అయినా ఎందుకు చెక్ చేసుకోవాలండి? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళకి వీటితో పనే లేదు. దే టేక్ దేర్ ఓన్ టైం, బట్ సడన్లీ దే విల్ పికప్. కొంచెం జాగ్రత్తగా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ షేర్స్ చూస్ చేసుకోవటం తప్ప ఇంకేమి చేయక్కర్లేదు. అందుకని మీ షేర్ పెరిగినంత మాత్రాన ఇంకా పెరగదని అనుకోవాల్సిన పని లేదు. అయితే కొంత ఒకంత నెగిటివ్ ఆస్పెక్ట్ కూడా ఉంది దీనికి. ఏంటంటే ఇలా రైజింగ్ మార్కెట్లో మీ షేర్గానే పడిపోతూ ఉంటే కొంచెం డేంజర్ సిగ్నల్ అని అర్థం. రైజింగ్ మార్కెట్లో పెరగని షేరు పడిపోయే షేరు దాన్ని అనుమానించాలి, కొంచెం 50% అనుమానించాల్సిందే. అంటే ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు ది రైజ్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదు కొద్ది కొద్దిగా పర్వాలేదు లేండి, కాస్త కొంత పెరుగుతుందంటే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని కొన్ని షేర్లు చూడండి, మంచి షేర్లు అనుకుంటాం కదా. ఏంటి చెప్పాలి, మీకు అందరికీ తెలిసింది పెట్రోనెట్ ఎల్ఎన్జీ తీసుకోండి. పెట్రోనెట్ ఎల్ఎన్జీ 250 క్రాస్ అయింది, మార్కెట్ అందుకుంటున్నది, ఇది అందుకుంటున్నది, అలా మంచి మంచి షేర్లు పికప్ అవుతాయి కొంచెం ముందుగానే. అయితే నెక్స్ట్ పికప్ అవుతాయి కొన్ని, ఏదైనా ఇంకా టీతింగ్ ట్రబుల్స్ ఉంటే, ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, వాటికి టైం పడుతుంది, అవి పికప్ అవుతాయి. ఏది ఫండమెంటల్స్ బాగున్నవైతే, కొన్ని కొన్ని ఫండమెంటల్స్ ఉండవు. నేను ఎలా చెప్పేది, చెప్తే మళ్ళీ దాన్ని ఎలా తీసుకుంటారో. ఆర్కామ్ ఉంది, రిలయన్స్ కమ్యూనికేషన్స్, ఏంటి దాని ఫండమెంటల్స్? ఆరిపోయే దీపం. ఆపరేటర్స్ ఎప్పుడైనా కావాలంటే లేపేస్తారు, లేదంటే పడేస్తారు. అది బిజినెస్ చేసి బతికి బట్టకట్టేది లేదు, లాభాలు గడించి షేర్ హోల్డర్స్కి డివిడెండ్ ఇచ్చేది అంతకన్నా లేదు. అలాంటి షేర్ల గురించి నాది పెరగదేంటి పెరగదేంటి అని అనుకుంటే ఏం లాభం? ఫర్ ఎగ్జాంపుల్ జేపీ అసోసియేట్స్ ఉంది, సిక్ యూనిట్, ఒక రకంగా సెమీ సిక్, దానికి ఆ డబ్బులు కట్టండి ఈ డబ్బులు కట్టండి అంటున్నారు, అది కట్టలేకపోతున్నారు, ఇంకేం అమ్మాలని ఆలోచిస్తున్నారు. అయితే మంచి కాస్త స్ట్రాంగ్ మొండిగా ఉండేటటువంటి మేనేజ్మెంట్ కాబట్టి ఎప్పటికప్పుడు మొత్తానికి పికప్ అయ్యి బతికి బట్ట కడుతుందని ఆలోచన. ఎందుకంటే ఈ మధ్యన టేక్ ఓవర్ వచ్చినాయి కదా, ఈ ఎన్సిఎల్టీ ఇవన్నీ కూడా
ఇన్సాల్వెన్సీ కోడ్ అవన్నీ వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ అయిపోయింది. కార్పొరేట్స్ డబ్బులు ఇవ్వకపోతే క్లోజ్ చేసేసి లేకపోతే వైండ్ అప్ చేసేసి డబ్బులు వసూలు చేసుకునేటువంటి స్పీడు ఇది పికప్ అయింది. ఇప్పుడు కంపెనీస్ సంవత్సరాల తరబడి అలా పెట్టి కూర్చోడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్టెక్ ఆటో ఉంది చూడండి, ఆడించినంతకాలం ఆడించారు, ఆడారు ఆడారు, అర్థమైపోయింది ఇప్పుడు అవ్వదు. ఇంకా ఎస్ఆర్ గ్రూప్ చూడండి, ఆమ్టెక్ చూడండి, వీళ్ళు కొంత మ్యానిపులేషన్ కూడా ఉందా అంటే అవి ఇప్పుడు ఈ ఈ ప్లాట్ఫామ్ మీద మాట్లాడటం పద్ధతి కాదు, కానీ దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్. వాళ్ళ డబ్బులు వాళ్ళు బాగానే కిట్టించుకుని బాగా చేసుకుంటారు ప్రమోటర్స్, చాలా వరకు దాన్ని పడేస్తారు. పోతే అదే కదా పోద్ది, లిమిటెడ్ లయబిలిటీ కంపెనీస్ కదా, కంపెనీ లయబిలిటీ లిమిటెడ్ కదా. గ్లామర్ గ్లేమరు గుడ్ విల్ వాళ్ళతో వాళ్ళకి పని లేదు. మరి ఆ ఎస్ఆర్ గ్రూప్ అలాగే ఉంది ఎంతో కాలంగా. ఇప్పుడు జేపీ అసోసియేట్స్ జేపీ గ్రూప్ పరిస్థితి అలాగే ఉంది. యూనిటెక్ లాంటివి అయితే అయిపోయినాయి అనుకోండి. చాలా రియల్ ఎస్టేట్ ఇక్కడ ఢిల్లీలో అయితే రియల్ ఎస్టేట్స్ యాలం వేసి అమ్మేస్తున్నారు. గవర్నమెంట్ ఊరుకోదు కదా వసూలు చేయడం విషయంలో వెనకాడదు, వేలం వేసేస్తున్నారు. కొనుక్కొని అయితే కోటి రూపాయలది ఒక్కోసారి 60 లక్షలకి 50-70 లక్షలకి వచ్చేస్తున్నది. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు, ఓ ఎక్కువైపోయి కట్టేసి కట్టేసి కట్టేసారు, కొనేవాళ్ళు లేరు, బయర్స్ లేరు. తర్వాత డీమానిటైజేషన్ తర్వాత క్యాష్ ఇదే లిక్విడిటీ ఎలాగో తగ్గింది మార్కెట్లో, అంతా వైట్ ట్రాన్సాక్షన్ టైప్ అయింది. అంతా కాకపోయినా చాలా వరకు వైట్ ట్రాన్సాక్షన్ టైప్ అయిపోయింది. చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. తర్వాత ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ని కారణాల వల్ల ఫైనల్గా ఏంటంటే ఇవాళ చాలా ఖాయలా పడ్డాయి. ఇట్లా అట్లాంటి కంపెనీల గురించి చెప్పండి అంటే చెప్పలేం. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పగలమా? డిఫికల్ట్ టు సే. ఎందుకంటే ప్రాబ్లమ్స్లో ఉన్నాయి కదా, జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ జిఎంఆర్ ఇన్ఫ్రా లాంటి కంపెనీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. బట్ జిఎంఆర్ ఇన్ఫ్రా కొద్ది కొద్దిగా ఏదో చేస్తుంది, మొత్తానికి డూయింగ్ సంథింగ్. అట్లా మొత్తానికి చేసి బయటికి బట్ట కడితే, ఎందుకంటే వాళ్ళు ఎయిర్పోర్ట్లు బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఢిల్లీ హైదరాబాద్ లాంటి ఎయిర్పోర్ట్స్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ అయితే నంబర్ వన్ అని చెప్తున్నారు వరల్డ్లోనే మెయింటెనెన్స్ విషయంలో. నిజంగానే చాలా బాగుంటుంది, పువ్వులాగా ఉంటుంది, చాలా బాగా చూస్తారు, చాలా పెద్ద ఎయిర్పోర్టు, చాలా బాగా చేస్తారు. మరి ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ బాగుంది, అందులో కొంత స్టేక్ ఎవరికో అమ్మారు ఈ మధ్యన, ఫారిన్ గ్రూప్లో ఎవరో తీసుకున్నారు. ఇట్లా కొంత స్టేక్ అమ్మి కొంచెం వెసులుబాటు కొంచెం క్యాష్ జనరేట్ చేసి అట్లా అట్లా చేసి కొద్దిగా ఏదైనా కొంచెం జాగ్రత్తగా చేయగలిగారు అనుకోండి, ఉన్న యూనిట్లు ఊరికే ఎక్స్పాండ్ చేసేసారు, ఓవర్గా చతికిల పడ్డారు, కొద్దిగా చేసుకుని ప్రూనింగ్ చేసుకుని కొంచెం జాగ్రత్తగా నిలబడి ఇదే అవుతున్నారనుకోండి, మెయింటైన్ అవుతున్నారనుకోండి, అది టర్న్ అరౌండ్ కేసు అవుతుంది. అట్లా టర్న్ అరౌండ్ కేసు అయితే ఏముంది, చాలా బాగా గ్రోత్ వస్తుంది. వెయిట్ అండ్ సీ, మనం చెప్పలేం. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ జిఎంఆర్ ఇన్ఫ్రా, బట్ 50-50 ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ జేపీ అసోసియేట్స్ అయితే అంత ఛాన్స్ తక్కువే, అంతకన్నా ఛాన్సెస్ తక్కువే. బట్ ప్రాబబ్లీ ఇట్ మే ఆల్సో టేక్ టైమ్, అవుతుందేమో పికప్ అవుతుందేమో చూడాలి. మనం చూడాల్సిందే కానీ గ్యారంటీ ఏది దేనికి లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి 100,000 రూపాయలు అవుతుంది అంటాడు ఆపరేషన్కి, తీరా మరి ఆపరేషన్ పర్వాలేదండి 100,000 రూపాయలు పై ఖర్చులు 50,000 ఓకే, 150,000 కాదండి, 2 లక్షలైనా పర్వాలేదులేండి, ప్రాణం కన్నా ఎక్కువ. బట్ ఏమైనా కొంచెం అన్న సర్టనిటీ గ్యారంటీ ఉందంటే అది చెప్పలేమండి, లైఫ్ కదండి. మీరు ఇక్కడ కన్సెంట్ మీ చేత సంతకం పెట్టించుకుంటామండి, కన్సెంట్ నాకేమైనా నేనేం కేసు వేయనని ఒక సంతకం పెట్టించుకుంటామండి చేస్తాము అంటారు. అది వాళ్ళ తప్పు కాదు, ఎందుకని యాజ్ ఎ నేచర్ ఆఫ్ యాక్టివిటీ అలాంటిది కదా. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్, అట్లాగే మార్కెట్. అందువల్ల ఏంటంటే మీ షేర్ పెరగకపోతే అయితే వీకా, ఫండమెంటల్లీ వీకా, లేదు అంత వీక్ కాదు, ఖాయిలా పడ్డదా, కాదు, నడుస్తున్నదే, లాభాలు గడుస్తున్నదే, కాస్త కోస్తో కొంచెం డివిడెండ్ కూడా అప్పుడప్పుడు ఇస్తూనే ఉంది, అట్లాంటిదా అయితే కొంచెం పేషెన్స్ ఉండాలి, మీ టైం వస్తుంది. అయినా మీరు లాంగ్ టర్మ్ కోసం చూడాలి కాబట్టి షార్ట్ టర్మ్లో 1 or 2 ఇయర్స్ కొన్ని కంపెనీలకి ఒక్కోసారి ప్రాబ్లం రావచ్చు, అయినా పేషెన్స్ ఉండాలి, వెయిట్ చేయాలి. ఐషర్ మోటార్స్ కోసం వెయిట్ చేయలేదు చాలామంది, చాలా సంవత్సరాలు వెయిట్ చేశారు, మరి ఏమైంది, ఫైనల్గా పికప్ అయింది కదా. అట్లా కొన్ని షేర్లు పికప్ అవుతాయి, పేషెంట్గా ఉండాలి తప్ప డోంట్
డెవలప్ యాంగ్జైటీ, ఇదేంటి అది పెరుగుతుంది ఇది పెరుగుతుంది, మార్కెట్ ఎంత అయిపోయింది, 12,000 అయిపోయింది, ఏంటి నా షేర్ పెరగలేదేంటి, అట్లా ఆలోచించకండి. రోజు రోజు మీ షేర్కి టైం వచ్చిన రోజున పెరుగుతుంది అది. ఇట్ మే టేక్ ఇట్స్ ఓన్ టైం. ఓకే అండి, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఎ వీకెండ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ వీకెండ్, బాయ్.